ఇప్పుడు ఎక్కడ విన్నా బాహుబలి ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగా నేను కూడా ఈ మధ్య కాలంలో చూశాను, చాలా బాగుంది. దాంట్లో ప్రభాస్ శివలింగాన్ని మోస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. నేను గతంలో ప్రజారాజ్యాన్ని మోశాను, తరువాత కాంగ్రెస్ పార్టీని కూడా మోశాను. ఇవన్నీ మోసిన వాడు శివలింగాన్ని మోయలేడని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనేమీ మోయలేను. నా 150వ సినిమా మాత్రమే నన్ను మోయాలి. నా 150వ సినిమాకి నేను ఏం పేరు పెట్టాలని అనుకుంటున్నానంటే, రాజకీయంలో నేను బలయ్యాను, సినిమా నన్ను జాబిల్లి రా అంటుంది కాబట్టి నా సినిమా పేరు బలి జాబిల్లి అని పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అన్నది మెగాస్టార్ కాబట్టి అలా మాట్లాడుతున్నాం సరైనది అనిపించింది, కానీ నాకు సామాజిక స్పృహ ఎక్కువ కాబట్టి జనసేన పార్టీ పెట్టాను, జనంలోకి వచ్చాను. అందుకే ప్రభాస్ శివలింగం మోయడం అంత గొప్ప అనిపించలేదు. మోస్తే ప్రజల బాధలు మోయాలి, ప్రజల కష్టాలు మోయాలి, కన్నీళ్ళను మోయాలి. అలాంటి అంశాలతో రాజభవన్ వారికి వస్తే తప్పకుండా స్వాగతిస్తాను. హీరోయిన్ గా ఈగను పెట్టిన పర్లేదు, దోమను పెట్టిన పర్లేదు, కానీ టైటిల్ మాత్రం కుతంత రాజకీయాల బలికి దారేది అని పెడితే నిజంగా నాకు చాలా సంతృప్తి ఇస్తుంది. రాజమౌళి గ్రాఫిక్స్ ఫాలో అయినంత ఈజీగా జనాల్ని ఫాలో కాలేకపోయాడు. ఎందుకంటే ట్రైలర్ లో ప్రభాస్ శివలింగాన్ని మోయడం పెద్ద గొప్పం కాదు. దానికంటే ప్రభాస్ తన భార్యను చంపి ఆ శవాన్ని భుజంపై మోసుకుంటూ వెళ్తే జనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఆ కిక్కే వేరు. అందుకే నేను తీస్తే అలాంటి సీన్స్ ఉండేలా జాగ్రత్త పడతాను. టైటిల్ విషయానికి వస్తే భార్య బలి అని పెట్టడం ఖచ్చితం. బాహుబలి టైలర్ చూశాను, నేను పెద్ద ఎగ్జైట్ ఏం కాలేదు. ఎందుకంటే భార్యని చూపించి జనాలు భయపెట్టడం కాదు, తొడగొట్టి భయపెట్టాలి, ఎదుటి వారి గుండెల్లో రైలు పరిగెత్తాలి. అందుకే నేనైతే రాజమౌళి నిజంగా సంప్రదిస్తే నేను ఆ టైటిల్ మార్చమని, బాహుబలి కాకుండా నరబలి అని పెడితే సంతోషంగా ఒప్పుకునేవాడిని. చూడు బాలయ్య, నువ్వు నరబలి చేస్తావో ఇంకేం బలి చేస్తావో అనే ఇష్టం గాని, ముందు మన పార్టీ ఓటుకు నోటు సెక్షన్ 8కు బలి కాకుండా చూడు. ముందైతే సినిమాలో హీరో అనిపించుకున్నావు, ఇప్పుడు రాజకీయంలో హీరో అనిపించుకొని మాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ల జీవితానికి సంతృప్తిని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చూడు చంద్రబాబు, ఓటుకు నోటన్నావు, సెక్షన్ 8కు బలి అన్నావు, ఎవరు బలిచ్చారు? నీ తల మీద నువ్వే ఖర్చు పెట్టుకుని నరుక్కున్నావు, మేము నరికినావా? అయినా ఏదో కవి చెప్పినట్టు అంది అందని అన్నమే ముద్దన్నారు. నీ పక్క ఉన్నదాన్ని ముద్దు పెట్టుకోకుండా ఎక్కడిదానో ముద్దు పెట్టుకుందామని చూస్తే ఏమైతుంది? నీ మూతి పగులుతుంది, గదే వలిగింది. రాజమౌళి బాహుబలి తీస్తున్నాడట. ఇప్పుడు మా తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ హోలీ, టీడీపీ బలి. అమ్మల్లారా అక్కల్లారా, ఈ మధ్య నా ఐఫోన్ లో బాహుబలి ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ కంటే ఆ టైటిలే నాకు నచ్చింది. ఆ టైటిల్ విన్నప్పుడల్లా నాకు చంద్రబాబే గుర్తొస్తా ఉన్నాడు. నిజంగా రాజమౌళి నా దగ్గరికి వస్తే నేను టైటిల్ చెప్పి నేనే ప్రొడ్యూస్ చేస్తాను. ఆ టైటిల్ ఏంటంటే చంద్రబాబు బలి.